చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తీర్మానించింది. తిరుపతి జిల్లా రేణిగుంటలో రాజ్యాంగ రక్షకులే రాజకీయ ఒత్తిళ్లతో భక్షకులవుతున్నారా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కక్ష సాధింపు చర్యలు, అధికారుల వ్యవహార శైలిపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అధికారులు రాజకీయ పార్టీల ఎజెండా మోయటానికి కారణాలేంటి, వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయనే అంశంపై వక్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కావాల్సిన మనమే ఇస్తాం. ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేసి కేసు చేయగలిగితే మనిద్దరే ఈ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయగలం. మనతో పాటు నిజాయితీ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యాడ్ చేసుకొని సార్లా చెప్పినట్టు ఒక యుద్ధంగా చేస్తే, రాజ్యాంగ బద్ద యుద్ధంగా వాళ్ళు పెడితే మన రాష్ట్రానికి మనం మంచి చేసుకోవడం అవుతాం. ఆ యాంగిల్లో భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఒక ముఖ్యమంత్రిగా ఉంది, అన్ని చూసుకోవాలి కదా. అలాంటి వాళ్ళు తప్పు చేసి కాకుండా ఫస్ట్ అరెస్ట్ చేయాలన్న ఒక వర్గము, ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక పోలీస్ యంత్రాంగమే, ఒక కుల వర్గమే ఒక పెద్ద చర్చ పెడుతున్నారు. ఓపెన్గా పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎవరిని మాట్లాడేవాళ్ళు కూడా లేదు. అసలు ఎక్కడైనా ప్రజా సమస్యల పైన ప్రశ్నించాలని రోడ్డు లేకపోతే ఎక్కడ వాళ్ళ అవినీతి బయటపడుతున్నారు. ముందుగానే ఇంతకాడ అరెస్ట్ చేయడం అంటే రాజ్యాంగాన్ని తుంగిపరచడం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నించే వాళ్ళని అందరినీ గొంతు నొప్పుతున్నాడు. ఎక్కడ ఎవరు రోడ్లేకి వస్తున్నారో వాళ్ళ వెంటనే వాళ్ళ ఇళ్ళకాడ అరెస్ట్ చేయడం, వాళ్ళ పైన తప్పుడు కేసులు కట్టడం. అసలు ఇంకా దుర్మార్గం ఏమంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం. ఇలాంటి దుర్మార్గపైన ఆలోచనలు ఇప్పుడు ఎంత దారుణంగా తయారు చేస్తున్నారంటే ఒక వర్గం అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు.